హలో గైస్, పవర్ స్టార్ ట్రైలర్ కి 25 రూపీస్ పెట్టామని చెప్పి ఆ ట్రైలర్ ని మీరు ఆన్లైన్ లో చూడొచ్చు అని చెప్పి మళ్ళీ దాన్ని ఐతూచ్ అని చెప్పి కట్ చేసి ట్రైలర్ ని లీక్ చేసి మనకి చూపించడం మరి ఆర్జీవీ స్ట్రాటజీనా కాదా అనేది ఆలోచించడం మానేసి ట్రైలర్ చూస్తానన్నమాట. యాక్చువల్ గా ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు ఏదో మిస్ అవుతుంది. ఏంటా, ఏంటది మిస్ అవుతుంది? ఓకే, వెరీ గుడ్. బయటికి వస్తే మాస్క్ కంపల్సరీ అన్నమాట. పవర్ స్టార్ మీద సినిమా తీస్తున్నాడు మన ఆర్జీవీ అనగానే అసలు చాలా మంది ఎలా తీస్తాడు, అసలు ఏం చూపిస్తాడు, అసలు ఇప్పుడు పవర్ స్టార్ ని కెలికి సినిమా తీయాల్సిన అవసరం ఏముంది, ఇది జస్ట్ కాంట్రవర్సీ కోసం ఏదో ఆర్జీవీ థియేటర్ లో ఒక సినిమాని రిలీజ్ చేసి దానికి ఒక టికెట్ పెట్టి దానికి ఒక పవర్ఫుల్ టైటిల్ పవర్ స్టార్ అనో ఎవరో ఒక లీడింగ్ సెలబ్రిటీనో ఎవరో ఒకరి మీద టార్గెట్ చేస్తే ఆడియన్స్ వస్తారు అన్న విషనో మరి అదేంటో తెలియదు. కానీ సో మొత్తానికి ట్రైలర్ చూసిన వెంటనే ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఈ ట్రైలర్ లో కంటెంట్ ఏమీ లేదు, జస్ట్ పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ ని మనకి చూపిస్తూ పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్న క్యారెక్టర్స్ ని కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ని కొన్ని కొన్ని ఇన్స్పైరింగ్ సబ్జెక్ట్స్ ని తీసుకొని మనకి జస్ట్ ఊరికే ఒక టైం పాస్ గా ఆ సినిమాని మనకి ప్రెజెంట్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అండ్ యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ని ప్రెజెంట్ చేసిన విధానం ఆ మ్యానరిజమ్స్ కానీ లాంగ్ షార్ట్స్ కానీ ఆ కైండ్ ఆఫ్ కొన్ని కొన్ని సటిల్ మూమెంట్స్ కానీ ఆ చెగువేరాన్ని చూపించడం కానీ గ్లాస్ తో గోడ మీద కొట్టడం కానీ ఆ గడ్డి తింటావా తౌడు తింటావాలో ఫార్మ్ హౌస్ సీన్స్ కానీ లాంగ్ షార్ట్స్ అన్ని బానే ఉన్నప్పటికీ క్లోజప్ కు వచ్చేటప్పటికే కెమెరా పెట్టి డైలాగు చెప్పించేటప్పటికే చాలా క్లియర్ గా మనకి దిస్ గై పవన్ కళ్యాణ్, వాట్, వేర్ ఇస్ దిస్ గై స్టాండింగ్ రైట్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్, ఓ మై గాడ్ అనుకుంటాం. కానీ ఆ మ్యానరిజమ్స్ ని రీక్రియేట్ చేయడంలో నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ ని కానీ చంద్రబాబు నాయుడు కానీ బండ్ల గణేష్ ని కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని కానీ వీళ్ళందరినీ చూపించడంలో వాళ్ళ మ్యానరిజమ్స్ ని ప్రజెంట్ చేయడంలో ఆర్జీవీ మొత్తానికి డెఫినెట్ గా సక్సెస్ అయ్యాడని చెప్పాలి. చివరికి పవన్ కళ్యాణ్ గారి వైఫ్ ని కూడా ఈ ట్రైలర్ లో మనకి చూపించడం మొత్తానికి మరి ఆర్జీవీ డేరింగ్ అటెంప్ట్ మరి ఏంటి అనేది మనకు తెలియదు అనమాట. పైత్య ప్రకోపనలోంచి వచ్చిన ఒక ప్రతిబింబమా అనేది కూడా మనకి తెలియదు కాబట్టి ఆ సబ్జెక్ట్ ని కూడా మనం పక్కన పెట్టేయచ్చు అనమాట. సో మొత్తానికి ఈ ట్రైలర్ తో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారా ఆర్జీవీ అనుకునే అంత టైప్ ఆఫ్ కాంట్రవర్సీ అయితే ఏమీ లేదు. అలా అని పవన్ కళ్యాణ్ ని అసలు పిచ్చి పిచ్చిగా వేసుకున్నారు కదా, అసలు భలే వేసుకున్నారు కదా, అసలు ఆర్జీవీ తలుచుకుంటే అసలు సూపర్ గా వేసుకుంటారు కదా అనేటట్టు కూడా ఈ ట్రైలర్ లేదు. ఏదో జస్ట్ సాదా సీదాగా ఆయనకి వచ్చిన ఒక మిడ్ నైట్ ఐడియాని మనకి ఇలాగా క్యారెక్టర్స్ ని కొంచెం రీసెర్చ్ చేసి పట్టుకొని కొన్ని కొన్ని సీన్స్ ని కల్పించుకొని ఊహించుకొని మనకు ప్రెజెంట్ చేస్తున్నారే కానీ అంత కాంట్రవర్సియల్ కైండ్ ఆఫ్ సబ్జెక్టు లేదు, మరి అంత ఎంటర్టైనింగ్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఈ ట్రైలర్ మొత్తానికి ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే లాస్ట్ లో శంభో శంభో శివశంభో శివశంభో అనుకుంటూ వచ్చిన ఆ క్యారెక్టర్ ఎవరు, నేను ఊహించుకున్నాను ఆ క్యారెక్టర్ ఎవరు అనేది మీరు కూడా ఊహించుకుంటే, మీరు కూడా ఆ క్యారెక్టర్ ఎవరు అనేది గెస్ చేసి ఉండుంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఆ క్యారెక్టర్ ఎవరు అనేది. నేను ఆ క్యారెక్టర్ గురించి మీరు చెప్పదలుచుకోలేదు. సో ఇంక ట్రైలర్ గురించి ఇంతకన్నా ఎక్కువ మనం మాట్లాడుకుంటే బాగోదు. అసలు యాక్చువల్ గా ట్రైలర్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు ఎలా రియాక్ట్ అయ్యారంటే భరతకండం భగ్గుమట్టుంది, చెడ్డ వాళ్ళందరూ చెలరేగుతున్నారు, నీకు సర్వశక్తులు ఉన్నాయంటారు, వీళ్ళు చెడ్డ వాళ్ళు చెప్పు, మంచి వాళ్ళు ఉద్ధరించు, అంతే మరి ఆ మాత్రం రియాక్షన్ ఉండాలి కదా. మరి న్యూట్రల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఎలా రియాక్ట్ అయి ఉంటారంటే పైన పటారంలో నలటారం ఈ జగమంతా డంబాచారం బలో. అంతే న్యూట్రల్ ఫ్యాన్స్ కదా, మరి అలాగే ఉంటారు. యాక్చువల్ గా ఈ ఫ్యాన్స్ ఫ్యాన్ బేస్ ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ని ఒక్కసారి సరదాగా వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారంటే అనేది తెలుసుకుందాం. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎలా రియాక్ట్ అయ్యారంటే లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంతే, అది కామన్. అసలు యాక్చువల్ గా ఈ ట్రైలర్ చూస్తున్నంత సేపు మేము వేసుకున్న ప్యాంటుల్లో జోబులు లేకపోయినా కూడా పక్కన వాడిని పిలిచి మరీ వాడి జోబుల్లో చేతులు పెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవాలనిపించింది. మీరు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు అనే దాంట్లో అసలు ఎటువంటి అతిశయోక్తి లేదని చాలా క్లియర్ గా అర్థమైంది. అసలు యాక్చువల్ గా
బండ్ల గణేష్ ఎలా రియాక్ట్ అయ్యారంటే, నువ్వు నన్ను ఎక్కువ పెద్దోడిని చేయకు, నేను చిన్నాడినరా నాయన, నీకు దండం పెడతా అన్న. మీరు దేశ ముదురు కాదు చెప్పండి, మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా, నన్ను నాకు బాగా నవ్వు, నీకు దండం పెడతా నన్ను ఎందుకన్నా, నా మీద ఎందుకన్నా, నీ వల్ల. అది కత్తి మహేష్ గారిని చూసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా రియాక్ట్ అయ్యి ఉంటారంటే, ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన పవర్ స్టార్ ఈ ట్రైలర్ కి ఎలా రియాక్ట్ అయ్యారంటే, పూణే నుంచి ఫోన్ వచ్చింది సార్. Сколько раз я должна вам? Кэр ఒక్క స్పీచ్ కూడా వర్క్ అవుట్ అవ్వదు. ఐ నో ఒక్క సీట్. అబ్బా, ఆ నవ్వులో చాలా అర్థాలు ఉన్నాయిగా, నానార్థాలు పెడార్థాలు చాలా చాలా ఎత్తుకోవచ్చు కదా. అండ్ ఇంత మిక్స్డ్ వేరియేషన్స్ తో వచ్చిన ట్రైలర్ ని మీరు కూడా ఒకసారి వీక్షించండి. అండ్ ఒకవేళ సినిమా చూస్తే ఊరికే చూడండి, అండ్ పక్కన పడేయండి, దాని మీద డిస్కషన్లు, డిబేట్లు, ఆర్గ్యుమెంట్లు, గొడవలు అలాంటి ఏమీ పెట్టుకోవద్దు. బయటకు కనుక వెళ్తే డెఫినెట్ గా మాస్క్ పెట్టుకోండి. ఒకవేళ మీరు పక్కన వాడు మాస్క్ పెట్టుకోకపోతే ఈ వీడియో ఒకసారి వాళ్ళకి చూపించి మీ చేతులతో ఇచ్చి మరీ పెట్టుకోమని చెప్పండి. ఎందుకంటే మాస్క్ పెట్టుకోవడం అందరికీ చాలా శ్రేయస్కరం కాబట్టి. పవర్ స్టార్